हाय फ्रेंड्स, एनिमिदव तरगति विद्यार्थुलु मनमु व्याकरणांशाल्लो भागंगा अम्रेटित संधि अम्रेटित संधि चूद्दामु। ई रोजु अम्रेटित संधि अंटे ओक पदान्नि रेंडु सार्लु उच्चरिस्ते पलिकिते ओक पदान्नि रेंडु सार्लु उच्चरिस्ते पलिकिते रेंडोसारी उच्चरिंचबडिन पदान्ने अम्रेटितमु अंटारु। ఏం లేదు, ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించబడినట్లయితే రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని అమ్రేడితము అంటారు। సంధి పదాలను చూద్దాము, ఎక్కడ రెండవసారి ఉచ్చరించబడింది, రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని అమ్రేడితము అని అంటారు, చూద్దాము। ఎగ్జాంపుల్ చూడండి, సూత్రము సంధి యొక్క సూత్రం చూడండి, అచ్చునకు అమ్రేటితము పరమైతే సంధి వస్తుంది, అచ్చునకు అమ్రేటితము పరమైతే సంధి వస్తుంది। చూడండి, అచ్చునకు అచ్చులు అంటే తెలుసు, ఆ ఈ ఇవన్నీ రురు ఏఐ ఓహం వరకు అచ్చులు, ఈ అచ్చులకు అమ్రేటితము అంటే మరొక పదము పరమైతే, రెండవసారిలో రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని అమ్రేటితము అంటారు। చూడండి, ఆహా ఆహాహా ఆహా, దీని యొక్క సంధి పదము, దీని విడదీస్తే ఆహా ప్లస్ ఆహా, ఇక్కడ ఆహాలో ఆ అనే అచ్చు ఉంది, ఇక్కడ కూడా ఆ రెండవసారి పలికినటువంటి అమ్రేటిత పదము కూడా పరమైంది ప్లస్ తర్వాత వచ్చింది। ఆహా లోహాలో ఉన్నటువంటి అచ్చుకు మరొక ఆహా అనేది అమ్రేటిత పదం పరమైంది, దాని ఆహా అంటారు, దీని అమ్రేటిత సంధి అని గుర్తించవచ్చు। సపోజ్ ఆరేరే ఆరేరే, దాని సంధి పదంగా మనం విడగొట్టిన ఎడల ఆరే ప్లస్ ఆరే, ఆరేలో ఏ అనే అచ్చు ఉంది, ఏకు ఆరే అనే అమ్రేటిత పదము, ఆరే అనే అమ్రేటిత పదము రెండవసారి ఉచ్చరించబడింది, ఈ రెండవసారి ఉచ్చరించబడినటువంటి ఆరే ప్లస్ ఆరే ఆరేరే అనే సంధి పదంగా ఉంది ఆరేరే, ఈ రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని అమ్రేటితం అంటారు। అమ్రేటితం ఎక్కడ పరమైందంటే ఏ అనే అచ్చు తర్వాత ఆరే అనేది అమ్రేటితం పరమైంది కాబట్టి అది అమ్రేటిత సంధి। ఔరౌరా ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అమ్రేటిత సంధి, ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అమ్రేటిత సంధి। ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమి ప్లస్ ఏమి, ఈ మీలో ఏమిలో మీలో ఈ ఉంది అనే అచ్చు, ఈకు ఏమి అనేది మరొకసారి అమ్రేటితం పరమైంది, ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఏమేమి అనేది అమ్రేటిత పదం పరమైంది ఈ అచ్చుకు, సో అమ్రేటిత సంధి। ఎట్టెట్లు ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్టెట్లు, ఎటు ప్లస్ ఎట్లు ఎట్టెట్లు, ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్టెట్లు అనేది అమ్రేటిత సంధి పదము। ఏమిటేమిటి ఏమిటేమిటి ఏమిటేమిటి, ఏమిటి ప్లస్ ఏమిటి ఏమిటేమిటి ఏమిటి ప్లస్ ఏమిటి, ఇది ఏమిటి రెండవసారి ఉచ్చరించబడింది, ఎట్లు రెండవసారి ఉచ్చరించబడింది, ఏమి అనేది రెండవసారి ఉచ్చరించబడింది, ఔరా అనేది రెండవసారి ఉచ్చరించబడింది, ఇలా రెండవసారి ఉన్న పదాన్ని రెండవసారి ఉచ్చరించబడినటువంటి పదాన్ని అమ్రేటితం అంటారు। ఇది అమ్రేటిత సంధి యొక్క ఉదాహరణలు, అమ్రేటిత సంధి యొక్క ఉదాహరణలు ఇలా ఎన్నైనా మనము రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు తెలిసినటువంటి అమ్రేటిత సంధి యొక్క ఉదాహరణలు రాయండి, ప్రాక్టీస్ చేయండి। మరొకటి చూద్దాము, మరొక చూడండి ఫ్రెండ్స్, దీర్ఘత టకార సంధి, ఈ మన టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 86 87లో ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది ద్విరుక్త టకార సంధి। ద్వి అంటే రెండు, టకారము అనేది టాకు టా వత్త వస్తుందని దాన్ని ద్విరుక్త టకార సంధి అంటారు। అమ్రేటిత పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్లా అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది, ద్విరుక్త టకారం వస్తుంది,
చూడండి ఎగ్జాంపుల్ పగలు ప్లస్ పగలు పట్ట పగలు పట్ట పగలు పగలు ప్లస్ పగలు ఇది అమ్రేటిద పదం రెండోసారి పలికినటువంటి అమ్రేటిద పదం దగ్గర టకారం వచ్చిన ఎడల ద్విరుక్త టకారం ద్విరుక్త టకార సంధి అంటారు ఈ గలు ప్లస్ లో టాక గలు అనేది టాగా మారింది ఇక్కడ పట్ట పగలు 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 ఈ పగలు పగలు అనేదిలో పా తర్వాత గలు అనేది టాగా మారింది పగలు పగలు అనకుండా పట్ట పగలు అయింది సో చివర ప్లస్ చివర చిట్ట చివర టాకు టా ఒత్తు చేరి అక్కడ ఉన్నటువంటి ఒక పదాన్ని తీసేది టా వత్తు ఉన్నటువంటి టా వచ్చినట్లయితే దాని ద్విరుక్త టకార సంధి అంటారు కడ ప్లస్ కడ కట్ట కడ ఈ ఈ డా స్థానంలో టాగా మారింది దీన్ని కడాదుల అంటారు కడాదుల పైన టకారం వచ్చినట్లయితే టాకు టావత్తు ఉన్నటువంటి అక్షరం వచ్చినట్లయితే కట్ట కడాలో టాకు టావత్తు ఉన్న అక్షరం ఇక్కడ కడ అనేది పోయి టాగా మారింది అది కూడా టా అనేది ఉట్టి టా కాదు టావత్తు ఉన్నటువంటి టకా టా వచ్చింది దాన్ని ద్విరుక్త టకారం అంటారు కొన ప్లస్ కొన కొట్ట కొన ద్విరుక్త టకార సంధి ఇది కూడా మొదట ప్లస్ మొదట మొట్ట మొదట మొట్ట మొదట ఈ దట స్థానంలో టావత్తు ఉన్నటువంటి టా వచ్చింది దీని కడాదుల టా అంటారు టాను ద్విరుక్త టకార సంధి ద్విరుక్త టకారం అంటారు బయలు ప్లస్ బయలు బట్ట బయలు బట్ట బయలు చూడండి ఎలు బా తర్వాత ఎలును టాగా మారింది టాకు ఉన్నటువంటి టా టాకు ఒత్తు ఉన్నటువంటి టాగా వచ్చింది బట్ట బయలు సో ఇలా ద్విరుక్త టకారం అంటే ఇది టా ఒత్తుతో ఉన్నటువంటి టా రావడము ద్విరుక్త టకారం అంటారు తుదా ప్లస్ తుద తుట్ట తుదా ద్విరుక్త టకార సంధి అలా మనం ఎగ్జాంపుల్ రాయొచ్చు ఫ్రెండ్స్ సో ఈరోజు మనము అమ్రేటితము మరియు ద్విరుక్తకార సంధి చూసినాము సో ఇలా అమ్రేటిత పరమైనటువంటి పదాన్ని అమ్రేటితం సంధి అమ్రేటితం అంటే ఏంది రెండవసారి పలికినటువంటి పదము ఇది అలా పట్ట పగలు పగలు ప్లస్ పగలు పట్ట పగలు సో మీకు రావచ్చు డౌట్ పగలు ప్లస్ పగలు పట్ట పగలు అనేది అమ్రేటిత సంధి కూడా అంటారు కదా అమ్రేటిత సంధి మనము ఒకసారి దాని వివరాన్ని చూసినట్లయితే అమ్రేటితం అంటే రెండవసారి పలికినటువంటి పదము కానీ ఇది టాకారము టావత్తు ఉన్నటువంటి అక్షరము వచ్చింది కాబట్టి ద్విరుక్త టకార సంధి అని చెప్పుకోవచ్చు కడ ప్లస్ కడ కట్ట కడ కొన ప్లస్ కొన కొట్ట కొన మొదట ప్లస్ మొదట మొట్ట మొదట బయలు ప్లస్ బయలు బట్ట బయలు తుదా ప్లస్ తుద తుట్ట తుద ఇది అమ్రేటిత సంధి యొక్క ఉదాహరణ సారీ ద్విరుక్త టకార సంధి యొక్క ఉదాహరణలు ఇవి రాయొచ్చు మనం సో ఫ్రెండ్స్ మీరు పేజీ నెంబర్ 86-87లో ఉన్నటువంటి పేజీని చదివి అందులో అమ్రేటిత మరియు ద్విరుక్త టకార సంధి మనకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ సో అది కాకుండా ఇది చదవండి ఇంకా కొన్ని ఉదాహరణలు రాయండి సో నెక్స్ట్ క్లాస్లో మరొక సంధి పదంతో కానీ మరొక సంధి విశేషాలతో మనము మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్